शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञो उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। नमस्ते अंडि, नेनु मी रामकृष्ण निहान्, ऐस्ट्रो न्यूमरालजी। अंदरू एला उन्नारु? ई वीडियोलो लक्ष्मीदेवि అనుగ్రహమును కూడా కలిగించబోతుందండి। లక్ష్మీదేవి అనుగ్రహం అనేది నేను చెప్తున్నటువంటి నాలుగు రాశులలో పుట్టినటువంటి వారికి ఆ లక్ష్మీదేవి వారికి ఒక బంగారు నిధికి దారి చూపించబోతుంది। మనకు తెలియదండి, ఇప్పుడు మనం కొన్ని బిజినెస్ లు పెడతాం, ఆ బిజినెస్ లో అనుభవం ఉన్నటువంటి వారు పెట్టినా కూడా బిజినెస్ లాస్ అవుతూనే ఉంటారు। మనం అనుకుంటాం అనుభవ ప్రతి బిజినెస్ కు అనుభవం కావాలని మనం అనుకుంటాం, అంటే ఎంతో కొంత అనుభవం అయితే ఉండాలండి। అనుభవం ఉన్నా కూడా లక్ అనేది కావాలి। ప్రతి బాగా చదువుకునేటువంటి పిల్లవాడు నంబర్ 1 పొజిషన్ కు రావాలని కోరుకుంటాడు, కానీ దానికి లక్ జత గలవకపోతే మనం ఎంత కష్టపడినా కూడా బూడిదల పోసినటువంటి పన్నీరే। అలాగని జస్ట్ లక్ ఉండి చదువుకోకుండా ఉంటే అది కూడా దెబ్బదే। మళ్ళీ రెండు ఉండాలి, ఇటు చదువు ఉండాలి, ఇటు అదృష్టం ఉండాలి। ఇప్పుడు నేను చెప్పేది అదేనండి, లక్ష్మీదేవి అనుగ్రహం అనేది నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాశులకు కలిగింది, కల్పించనుంది 2023 లో। మనం ఏదైనా కూడా మనం దేని కోసం కష్టపడతామండి? కష్టం దేనికి పడతాం? మన ఫ్యూచర్ గురించి, మన పిల్లల ఫ్యూచర్ గురించి మనం కష్టపడుతూ ఉంటాం ఏదైనా కూడా। ఆ కష్టం కొన్ని చోట్ల ఫలిస్తది, కొన్ని చోట్ల ఫలించదు। చాలా మంది ఇప్పటివరకు గవర్నమెంట్ జాబులు చేసిన వాళ్ళు గాని ప్రైవేట్ జాబులు చేసినటువంటి వారు గాని కొందరు బాగా సంపాదించి మంచి డెవలప్ అవుతారు, కొంతమంది అదే వ్యాపారం చేసి అదే ఉద్యోగం చేసి నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు। ఒకరికి అదృష్టం, ఒకరికి నష్టం ఎందుకు జరుగుతుంది? అది లక్ అండి। ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ట్విన్స్ పుట్టారు, ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే లగ్నం, ఇద్దరు ట్విన్స్ పుట్టారు, ఒక సెకండ్ తేడాలోనే వ్యవధి, అలా అని చెప్పేసి రాశి నక్షత్రం లగ్నం ఏమీ మారదు, ఇవి అలాగే ఉంటాయి। కానీ ఇక్కడ మనం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఇద్దరికి పేర్లు ఒకే పేరు పెడితే బాగుండు, కానీ పేరు పెట్టాం కదా, ఒకే పేరుతో ఇద్దరిని పిలిచాం కదా, ఒకసారి అలా పేరు పెట్టుకొని చూడండి, ఇద్దరు సమానంగా ఉంటారు చదువులో కానీ, ఆరోగ్యం కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఇలా ఇద్దరు సమానంగా దూసుకుపోతారు। కానీ ఎవరైనా సాహసిస్తారా? అట్లాగా ఎవరు సాహసించరు? ఇద్దరికి ఒకే పేరు అంటే ఎంత అంటారు? ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇతనికి కూడా హెల్త్ ప్రాబ్లం సేమ్ అలాగే ఉంటుంది, అతనికి ఉద్యోగం వచ్చిందని ఇతనికి ఉద్యోగం వస్తుంది। కానీ ఇక్కడ ఏంటంటే మనం పేర్లు అలా పెట్టుకోము, ఒక రమేష్ అయితే ఒకరు సురేష్ పెట్టుకుంటాం, ఒక రామ్ అయితే ఒకరు లక్ష్మణ్ పెట్టుకుంటాం, ఇండివిజువల్గా వేరువేరుగా పెట్టుకుంటాం। అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ రాముకు సరిపోతుంది, అది ఇది డేట్ ఆఫ్ బర్త్ రాముకు సరిపోదు, అది నెగిటివ్ నెంబర్లో ఉంటుంది। మన బర్త్ నెంబర్కి, డెస్టిన్ నెంబర్కు, మన రాశి నక్షత్ర లగ్నానికి మన పేరు న్యూమరికల్ నెంబర్ అనేది ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబరు ఈ రెండింటికి ఎంతవరకు మ్యాచ్ అవుతుంది, ఎంత పర్సంటేజ్లో ఉంది అనేది కూడా మనకు తెలుసుకోవాలి। దాంట్లో ఎవరికైనా ఒకరికి మంచి జరిగింది అనుకోండి, వాళ్ళు ఫాస్ట్గా చూసుకుని వెళ్తారు, రామ్ బాగా సంపాదించి కోట్లు సంపాదిస్తారు, లక్ష్మణ్ ఏం చేస్తాడంటే ఉండదంతా పోగొట్టుకుంటా పోతాడు। దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వారి పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యలే, ఒకటి పాజిటివ్గా పర్సంటేజ్ వైజ్గా బాగా గెలిచింది కాబట్టి తను వెళ్ళిపోయాడు। ఒకే కుటుంబంలో పుట్టినటువంటి వారు, మరి ఈ ట్విన్స్లో పుట్టినటువంటి వారు ఇంతెందుకండి? మనం మన తల్లిదండ్రులు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, మన తల్లిదండ్రులు ఒక 10 ఎకరాల భూమిని ముగ్గురు అన్నదమ్ములకు సమానంగా పంచేసారు, తలా 3-3 ఎకరాలు వచ్చేసింది అనుకోండి, ఈ 3-3 ఎకరాలను వాళ్ళకు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు లేవు, మాకు మేము డెవలప్ అయ్యే వాళ్ళము అని అనుకునేటువంటి వారికి ఇదొక విషయం అండి। ఈ ముగ్గురికి 3-3 ఎకరాలు సంపాదించి తల్లిదండ్రులు వాళ్ళకి ఇస్తే ఒకతను దాన్ని డెవలప్ చేసుకున్నాడు, 3 ఎకరాలతో 30 ఎకరాలు చేసుకున్నాడు ఉదాహరణకి, ఒకతను 3 ఎకరాలను మొత్తం అమ్మేశాడు, టోటల్గా ఏమీ లేదు, 0, ఒకతను 3 ఎకరాలను అలాగే ఉంచుకున్నాడు, అటు పెరగడం లేదు, ఇటు తరగడం లేదు। దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వారికి పెట్టుకున్నటువంటి పేర్లే, ఆ పేర్లు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయ్యాయి కాబట్టి అతను బాగా సంపాదించగలిగాడు, ఒకతను మధ్యస్థంగా ఉండగలిగాడు, ఒకతను ఉన్నది పోగొట్టుకోగలిగాడు। అంటే మనం చాలామంది అంటుంటారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పూర్వీకులు కోటీశ్వరులు, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు పిల్లలకు వచ్చాయి, వాళ్ళు డెవలప్ చేసుకున్నారంటారు।
నేను చెప్తున్నానండి ఇది ఉట్టి మాటేనండి ఎందుకంటే కష్టపడి చిన్నప్పటి నుండి కష్టపడి ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈ రోజు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు ఉదాహరణకి తెలిసిన విషయం చెప్పాలంటే వారెన్ బఫెట్ అతను చిన్న చిన్ననాడు పాల ప్యాకెట్లు పేపర్లు వీధి వీధికి పేపర్లు వేశారు దానికి దాంట్లో వచ్చినటువంటి లాభాన్ని ఒక $60 తీసుకొని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు అక్కడ నుండి తన ప్రస్థానం మొదలైందండి ఈ రోజు చూస్తే ప్రపంచంలో ఒక మంచి బిలియనీర్ ఉన్నాడంటే మనకు వారెన్ బఫెట్ మాత్రమే అతను వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఏమి ప్రోత్సాహంగా వాళ్ళకి ఇవ్వలేదండి ప్రోత్సహించలేదు తను కష్టపడి ఒక మంచి పొజిషన్కి వచ్చారంటే వారెన్ బఫెట్ అండి ఇలా చూసుకుంటూ పోతే చాలా మంది ఉన్నారండి మన భారతదేశంలో కూడా చాలా మంది ఒక చిన్న స్థాయి నుండి నంబర్ 1 పొజిషన్కి ఎదిగినవారు ఉదాహరణకి చిరంజీవి గారు శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారు మనకు ధీరుభాయి అంబానీ వాళ్ళ పిల్లలు దానిలో కూడా చూడండి ఇద్దరిట్లో ఒకరు ఫెయిల్ అయిపోయారు ఒకరు బాగా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిని దాన్ని కూడబెట్టి కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించుకున్నారు అంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది కూడా ఏమీ లేకుండా కూడా చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి చాలా మంది ఉన్నారండి అసలు ఎటువంటి సందేహం లేదు అందుకే నేను చెప్తున్నానండి మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకుంటే మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుంటారా నెగటివ్గా తీసుకుంటారా అది మీకే వదిలిపెడుతున్నానండి నేను చెప్పేది మాత్రం అక్షర సత్యం మన జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మనకు ఒక పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం అది మనకు కావాలి ఆ సంఖ్యాబలాన్ని మనం చేజిక్కించుకున్నామంటే మనం దేన్నైనా సాధించవచ్చండి దేన్నైనా కూడా మనం ఎదగవచ్చు సాధించవచ్చు నంబర్ 1 పొజిషన్లో ఉండవచ్చు అందుకే నేను చెప్తున్నానండి 2023వ సంవత్సరంలో బంగారు నిధిని దక్కించుకున్నటువంటి రాశుల జాబితా మేష రాశి మీన రాశి సింహ రాశి కర్కాటక రాశి ఈ నాలుగు రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు లైఫ్లో మీరు ఏదైతే సాధించాలని అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు 2023 నుండి మోస్తరుగా 2028 వరకు తిరుగులేని ఘన విజయం అండి ఎందుకంటే మనకు 2019లో ఒకసారి ఛాన్స్ వచ్చింది కానీ అది సద్వినియోగం కాలేదు 19 20 21 22 మళ్ళీ 23లో వస్తుంది ఎవరికి వస్తుందండి మేషరాశికి వస్తుంది మీనరాశి వారికి వస్తుంది సింహరాశి వారికి వస్తుంది కర్కాటక రాశి వారికి వస్తుంది ఆ గ్రాఫ్ సెట్ చేసుకొని ఆ గ్రాఫ్ ప్రకారం మన పేరు సెంటెన్స్ వైస్గా సెట్ చేయాలి మనం చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్నాశాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకు నేను పరిష్కారం నేను తప్పకుండా మీకు ఇస్తానండి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా సమస్య వచ్చిందంటే అది ఫస్ట్ నన్ను దాటుకొని మీ దగ్గరికి రావాలి నేను చెప్తున్నా 100% అది నన్ను దాటుకొని మీ దగ్గరికి రావాలి నేను మనసులో ఏది లేకుండా చెప్తున్నానండి ఆ భగవంతుడి తర్వాత మీ తల్లిదండ్రుల తర్వాత మేలు కోరే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేను మాత్రమే నేను తప్పకుండా చెప్తున్నానండి ఎలాంటి స్వార్థం ద్వేషం ఈర్ష్య ఏది లేకున్నా కూడా మనం ఏదైనా కూడా మనం ఇతరులకు మంచి చేస్తున్నామంటే మనలో ఈర్ష్య ద్వేషం కోపం ఇవన్నీ కూడా విడనాడాలండి మన హస్తవాసి మంచిదై ఉండాలి మన హస్తవాసి ఇతరులకు మేలు కోరే విధంగా ఉండాలి అలా ఉంటే చాలా వరకు మేలు జరుగుతుంది ఒకతన్న నా దగ్గరికి వచ్చాడండి అంటే ఈ విషయం లీగల్ కాదండి ఇల్లీగల్ ఒక విషయం అతను సంపాదన ఇల్లీగల్గా సంపాదిస్తున్నాడు సార్ నాకు ఈ విధంగా డబ్బులు వస్తున్నాయి సార్ నేను కోట్లు సంపాదించాను వేల అంటే దాదాపు చాలా పెద్ద మొత్తంలో సంపాదించాను ఇల్లీగల్గా మరి దీనివల్ల నాకేమైనా నష్టం జరుగుతుందా నాకు ఫ్యూచర్లో భయం ఏర్పడుతుంది సార్ మీరు చెప్పే మాటలు విని నేను మీ దగ్గరికి వచ్చాను తను ఇల్లీగల్గా ఏదో సంపాదించుకుంటూ వెళ్తున్నాడు నేను ఒకటే చెప్పాను నువ్వు ఇల్లీగల్గా సంపాదిస్తున్నావు కానీ నువ్వు ధర్మబద్ధంగా ఉండు న్యాయంగా ఉండు నీ సంపాదన నువ్వు చేసే పనులు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే నీకు ఏ ప్రాబ్లం రాదని చెప్పాను సాధ్యమైతే చేయుతని ఎవరన్నా 10 మందిని బాగుపరచు 10 మందిని డెవలప్మెంట్ చేయి నీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని నేను అంత పర్ఫెక్ట్గా కరెక్షన్ చేసి ఇస్తాను ఇంకా నీకు ఏ ప్రాబ్లం లేదు అని అతనికి చెప్పానండి
ఇల్లీగల్ గా అంటే కొంతమంది కొందరు బెట్టింగ్స్ ద్వారా తీసుకుంటారు, కొందరు రకరకాల కేసినో లాంటి అంటే గేమ్స్ లోలో పెట్టుకొని డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు, కొందరు హార్స్ రైడింగ్ ఉంటుంది, కొన్ని కొన్ని ఈ రకరకాల దందాలు ఉంటాయండి. ఇంకా దానికి చాలా ఎక్కువగా ఉంటాయి మనం, ఎందుకంటే దాని గురించి మనం ఆలోచించుకోవద్దు పట్టించుకోవద్దు. నేను అతనికి సలహా ఇచ్చానండి అంతే, నువ్వు చేసేది తప్పు పని అయినా కూడా నువ్వు ధర్మబద్ధంగా ఉండదు, అదే నీకు శ్రీరామ రక్ష అని చెప్పారు. అక్కడ కట్ అయిపోయింది. కాబట్టి ఈ 2023 సంవత్సరంలో మరి మేష మీన సింహ కర్కాటక రాశుల వారిదే పై చేయను కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.